పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. లూకా శుభవార్త 21:28. ఇవన్నీ సంభవింపనప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తన యొక్క దివ్యమైన వాక్యము ద్వారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా ఏ సంఘటన ఎదురైనా సరే, ఈ లోకంలో యొక్క వాతావరణం వల్ల విపత్తు కానీ భూమి అంతరించిపోవడము కానీ ఏది జరిగినా సరే, ఇదిగో మీరు తల ఎత్తుకొని ధైర్యంతో జీవించాలని ప్రభు ఈరోజు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రేమైన సహోదరులారా, కుటుంబంలో ఏదైనా జరిగేటప్పుడు మనం తల ఎత్తుకొని నడవలేం. ఏదైనా సరే మనకు తెలియకుండా ఏదైనా విపత్తు కానీ, ఏదైనా కష్టం కానీ, లేదని మనకు తెలియకుండా ఏదైనా చెడ్డ పేరు రావడం కానీ, ఇవి ఏదైనా జరిగేటప్పుడు ప్రభు నాపై కోపగించుకున్నారనే ప్రశ్న మనం వేసుకుంటాం. ఈరోజు ప్రభు అడుగుతున్నారు, అనేక సమయంలో కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఇదిగో భూమి అంతరించిపోయే సమయం వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యం కోల్పోకూడదు. ప్రేమైన సహోదరుల కుటుంబంలో ఈ రోజుల్లో మనం గమనించుకుంటే చాలా మందికి ధైర్యం కోల్పోతున్నాం. డబ్బు పోతే ధైర్యం కోల్పోతాం, ప్రాణం పోతే ధైర్యం కోల్పోతాం, లేదంటే నాకు ఈ విధంగా చెడ్డ పేరు వచ్చిందంటే ధైర్యం కోల్పోతాం. మనం బ్రతికుండగానే చాలా సార్లు మనకు తెలియకుండానే ధైర్యం కోల్పోతున్నాం. కానీ ప్రభు కోరుకున్నది ఏంటంటే ధైర్యంతో జీవించాలని, ధైర్యంతో నడవాలని, ధైర్యంతో నిలబడాలి. ఎందుకంటే మీ రక్షణ కాలం ఆసన్న అయినంత వరకు నువ్వు నిలబడాలి. ఈ నిలబడాలంటే, రక్షణ పొందాలంటే, రక్షణ చరిత్రలో నువ్వు పాలు పంచుకోవాలంటే, ఆ రక్షణలో నేను కూడా ప్రభుతో లేవనెత్తబడతాను, ప్రభుతో జీవిస్తాను, ప్రభుతో ఉంటాననే నమ్మకం నీలో ఉంటే, ఇదిగో తల ఎత్తుకుని ధైర్యంతో విశ్వాసంతో నమ్ముకున్న దేవుడు, ఇదిగో నా దేవుడు మేఘారుడు తన యొక్క దేవదూతలతో మహాశక్తితో మహావైభవంతో వస్తాడనే నమ్మకంతో ఉండాలి. మరి ప్రభు వచ్చే సమయాన ఎవరిని స్వీకరిస్తారు? ఎవరైతే తల ఎత్తుకొని విశ్వాసముతో, నమ్మకముతో, ప్రేమతో ఆయన కొరకు ఈ లోకంలో ఎన్నో బాధలు అనుభవించినా సరే నా ప్రభు నన్ను రక్షిస్తారు, ఆయన రక్షణ కాలం వచ్చినంత వరకు కూడా నేను ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలనే దేవుడు దీవిస్తారు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ, దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి కాచి కాపాడనుగాక. గాడ్ బ్లెస్ యూ.